నవగ్రహాలకు ప్రదక్షిణలు పూజలు ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మన క్రమమంతా గ్రహాలతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి. వాళ్లను ప్రసన్నం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మన ఇష్టదేవతలు కులదేవతలతో పాటు నవగ్రహాలను దర్శించుకుని సంతుష్టులను చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాచీన గుళ్లలో ప్రముఖ ఆలయాల్లో నవగ్రహాలు ఉండడం అరుదు. మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే అక్కడ వెంకటేశ్వరుడే ఉంటాడు, పక్కన మరే దేవుడిది ఉండదు. అలానే శ్రీశైలం మల్లికార్జునుడిని తీసుకున్నా, సింహాద్రి అప్పన్న తీసుకున్నా అక్కడ వాళ్లకే ప్రాధాన్యం. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ 100 ఏళ్ల క్రితం నుంచి ప్రముఖ ఆలయాలతో పాటు చిన్న చిన్న గుళ్లలో కూడా అవసరం ఉన్నా లేకపోయినా నవగ్రహాలను కూడా ఓ మూలన పెట్టేస్తున్నారు. ఏదైనా మాల్కు వెళితే అక్కడ అన్నీ ఒకే చోట దొరికినట్టు అన్నింటినీ ఒకచోటే ఉండాలనే తాపత్రయం ఉంది. ఇందులో తప్పేం లేదు. వాస్తవానికి ఉపాలయాలుగా వినాయకుడు హనుమంతుడు వంటి వాటిని చూస్తూ ఉంటాం. ఈ మధ్య నవగ్రహాలను కూడా ఉంచుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా దిక్పాలకులుంటారు. అయితే ఇక్కడ ఉన్న మన ప్రధాన ప్రశ్న, సాయంత్రం వేళలో నవగ్రహాలను దర్శించుకోవచ్చా అని. వాస్తవానికి నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడే సాయంత్రం తర్వాత అస్తమించి వెళ్ళిపోతాడు. అంటే ప్రధానాధికారి అందుబాటులో లేనప్పుడు మిగిలిన గ్రహాలను దర్శించుకోవడం వల్ల, వాళ్లకు పూజలు చేయడం వల్ల ఫలితం ఏముంటుంది అనేది ప్రశ్న. కాలంలో కొట్టుకుపోయిన మనకు టైం లేక ఏదో మన తృప్తి కోసం చేసుకుంటాం. కానీ సూర్యాస్త సమయం తర్వాత నవగ్రహాలను పూజించినా పెద్దగా ఫలితం ఉండబోదు అనేది పెద్దల మాట. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, సాయంత్రం పూట అంటే ప్రదోష కాలంలో పూజారులు మాత్రమే దేవతా విగ్రహాలను తాకాలి, పూజించాలి. మనం సాయంత్రం వేళలో వెళ్ళి నవగ్రహాలను తాకడం, వాటికి దీపారాధన చేయడం సరైంది కాదనే సలహా కూడా ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే లేకపోతే సాయం సంధ్య వేళల్లో వెళ్ళి మనకు అవసరమైన నవగ్రహాలను పూజించి వాళ్లను సంతుష్టులను చేసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. లాజిక్ ప్రకారం చూసినా గ్రహాధిపతి వెళ్ళిపోయిన తర్వాత ఇతర ఉద్యోగులను దర్శించుకుని వాళ్లకు మన మొర చెప్పుకుని ఏం ప్రయోజనం? ఆత్మసంతృప్తి తప్ప.